మీ మామ మహేష్ వచ్చేసాడు క్షమించాలి కొంచెం లేట్ అయిపోయింది హైదరాబాద్లో మీకు తెలుసు కదా హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని అయినా కూడా పర్వాలేదు మా మామలను మామీలను తొందర తొందరగా కూడా కలుచుకోవాలి నిన్ననే చేశాను షో కానీ ఎప్పుడో ఆరు అయింది మిమ్మల్ని చూడక మీకుతో కబుర్లు చెప్పక మీకు సాంగ్స్ డెడికేషన్ చేయక మీకు మీ చెవులో బోల్డన్ని అన్ని జోకులు చెప్పక ఇన్ని రోజులు అయిపోయిందనమాట అలా అనిపిస్తుంది నాకు బట్ అయితే మావ్ వచ్చేసాడు ఈరోజు మావ రాగానే నాకు చాలా ఇష్టమైనటువంటి హీరోయిన్ ఒక మంది ఎవరో తెలుసా నయనతార ఎంత అందంగా ఉంటుందండి నిజంగా ఆ ముక్కు ఎంత బాగుంటుందో తెలుసా నయనతారది ఆ కళ్ళు ఆ ముక్కు ఆ డ్యాన్స్ ఎంత అద్దరగొట్టేసిందో సో నయనతారకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే మరి పావని అండ్ సురేష్ గారులకు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సురేష్ అండ్ పావని గారులు మీరు నిండు నూరేళ్లు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఇటువంటి పెళ్లి రోజు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సురేష్ అండ్ పావని గారులకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మార్నింగ్ మార్నింగే లేసాను లేసిన తర్వాత కిటికీ డోర్లు ఓపెన్ చేస్తే చక్కగా వెలుతురు వచ్చేసింది అలాగే సూర్యకిరణాలన్నీ కూడా నేను కూర్చునే చైర్ దగ్గర కూర్చున్నాయి అనమాట బాగానే ఉన్నాయి కాసేపు కబర్లు పెట్టాను సూర్యకిరణాలతోటి మాట్లాడుతూ ఉంటాను నేను సూర్యకిరణాలతోటి కూడా ఎండతో మాట్లాడుతుంటాను చలితో మాట్లాడుతుంటాను ఎక్కువగా నాకు ఇష్టమైనటువంటి నా లవర్ ఏంటో తెలుసు కదా ఆకాశం ఆకాశంతో కూడా మాట్లాడుతూ ఉంటాను ఇలా మాట్లాడుతున్నటువంటి క్రమంలో పక్కింటి ఆంటీ హడావుడి చేస్తుంది అనమాట ఆంటకి ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది ఇంకొక అమ్మాయి మెడిసిన్ అయిపోయింది లంగావోని కట్టుకొని చక్కగా వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు మార్నింగ్ ఏ అని చెప్పేసి అనమాట గుడికి వెళ్తున్నావు మహేష్ అని చెప్పేసి అవునా కార్తీక మాసం పూజలా అని అడిగాను యా యా కార్తీక మాసం పూజలే అండ్ అది కాకుండా ఈరోజు నీకు తెలియదా ఏంటో అని అడిగింది అనమాట నాకేంది లేదంటే ఏంటి అని అంటే ఈరోజు నాగుల చవితి మహేష్ అని చెప్పేసి అన్నది అనమాట ఓహో నాగుల చవితా ఓకే ఏం చేస్తారు అక్కడ అని చెప్పేసి అంటే అదే పూజలు చేస్తుంటాము పుట్టకు పాలు పోస్తూ ఉంటాము నాగదేవునికి మొక్కుతూ ఉంటాము శంకరుడి మెడలో ఆభరణమై అభయమోసిగే నాగదేవతలు మనందరిపైన కటక్ష వీక్షణాలు చూపించాలని చెప్పేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు సో చక్కగా ఆంటీ వాళ్ళు బయలుదేరారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కింటి ఆంటీ వాళ్ళు వెళ్ళలే వాళ్ళందరూ నాగులపంచం వెళుతున్నారంటే మరి మీరు వెళ్ళారా అని చెప్పేసి అన్నారనమాట ఏ నాకు కొంచెం అటువంటి పట్టింపులు లేవు మహేష్ ఎందుకో ఈ మధ్య అని చెప్పేసి అన్నదనమాట అన్న తర్వాత నేను బయటికి వెళ్తూ ఉన్నాను ఒక్కసారి వాళ్ళ కిచెన్లో ఉంచి వెళ్ళి ఒక స్మెల్ వచ్చేసింది ఏంటి వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండుకున్నట్టున్నారు అని ఇమ్మీడియట్గా డోర్ క్లాక్ వేసినట్టు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళిపోయి నేను నిన్న వండినటువంటి చికెన్ని వేడి చేశాను వేడి చేసి రెడీ పెట్టాను రెడీ పెట్టేసి అంటే నాకు అర్థమైపోయింది వాళ్ళు మటన్ వండుకున్నారని చెప్పేసి ఆ మాత్రం అర్థం పట్టావండి ఇంట్లో ఏం వండుతున్నారో చాలా ఈజీగా చెప్పగలుగుతాం మనం నిన్ను వండినటువంటి చికెన్ వెయిట్ చేసి ఆంటీ చికెన్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు అనమాట ఓ మహేష్ చికెన్ తీసుకొచ్చావా థ్యాంక్ యూ అని చెప్పేసి ఆంటీ మాల్లో ఐదు నిమిషాల తర్వాత ఫ్రెష్గా వండినటువంటి మటన్ తీసుకుయ నిన్న ఒకటి ఈరోజు ఒకటి ఎంత ఆనందం అనుకున్నా అది ప్లాన్ ఎప్పుడైనా ఇలానే చేయాలి ఓకే అర్థమైందా మీ ఇంట్లో నిన్ను వండినటువంటి చికెన్ ఉందనుకోండి పక్కింటి వాళ్ళు మటన్ వండుతున్నారనుకోండి చక్కగా నిన్ను వండింది వేడి చేసి వాళ్ళకి ఇచ్చేయండి డెఫినెట్గా మీకు ఎలా పంపరు నేను చూస్తాను ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్ అనమాట ఓకే సరే ఈ విషయం కాస్త పక్కన పెట్టేస్తే ఊరికే సరదాగా అంటాను నేను నిజంగా నేను చాలా సిగ్గండి నేను ఎవరేమైనా ఇచ్చినా కూడా నేను తీసుకోని తెలుసా ఒకవేళ వాళ్ళే ఏమనక ఏమన్న ఇచ్చారనుకోండి ఎన్ని మెలకులు తిరిగిపోతానో నాకు అలాగే మార్కెట్లోకి రేగుపళ్ళు వచ్చేసాయి ఎంత బాగున్నాయండి రేగుపళ్ళు కచ ఛ కచ ఖచకచ్చమలేయాలని చెప్పేసి అనిపించేసింది ఆ పని అలాగే ఇప్పుడు ఆ ఈత చెట్లకు ఇక్కడ గేగులు అని చెప్పేసి అంటారు గేగులు మీకు ఐడియా ఉందా కొన్ని కొన్ని ఏరియాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా చేమ్ చే ఉంటాయి కాలుస్తారు వాటిని మనం తినొచ్చు వాటిని చాలా రోజుల తర్వాత నేను రోడ్డు మీద మార్కెట్కి వెళ్ళాను రోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్తే ఆ గేగులు కనబడ్డాయి ఒకటి ఇవ్వండి అని చెప్పేసి మంచిగా నల్లగా కాల్చింది ఒకటి తీసి చక్కగా నోట్లో వేసుకుంటే ఒక కట్టెను తింటే అది ఒక కట్టె కానీ అందులో పిండి పిండిగా వచ్చేస్తుంది అనమాట తింటూ ఉంటే ఆహా ఎన్ని రోజులైంది తినక అని చెప్పేసి అనుకున్నారు తర్వాత ఆరెంజెస్ వచ్చేసాయి మార్కెట్లోకి బొప్పాయి వచ్చేసింది జామకాయలు అయితే అసలు లెక్కలేవు తెలుసా ఎన్ని ఫ్రూట్స్ నిగనిగలాడుతున్నాయి ఆ మార్కెట్ అంతా కూడా సో మామూలు రేటే ఉంది కానీ ఉల్లిగడ్డ రేటే కాస్త విపరీతంగా ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ అటండి సో చాలా అంటే చాలా కష్టం అనిపించేసింది ఇది కూరగాయల ధరలు ఇక మిగతా విషయానికి వచ్చేస్తే హైదరాబాదులో ఎక్కడ కూడా ఫంక్షన్ హాల్స్ దొరకట్లేదు ఎక్కడ చూసినా కూడా పెళ్ళిళ్ళు 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 అదే అర్థం కాదు పెళ్ళిళ్ళు చలికాలం మీద జరుగుతాయా సరే ఆ విషయం కాస్త పక్కన పెట్టేద్దాం ఇంకా బోల్డ్ అని కబుర్లు మనం మాట్లాడుకోవాలి సో మరి తెల్లారిందో మామలో మామతో సరదా సరదాగా మాట్లాడడానికి అందరు కూడా రెడీగా ఉండండి ఈరోజు నిజంగానే మీ టాలెంట్ ఏంటో చూడాలని ఉంది మీరు చెప్పే కబుర్లు వినాలని ఉంది అలాగే ఎవరైనా ఏదైనా టాలెంట్ చూపించారనుకోండి సెభాష్ అని చెప్పేసి మిమ్మల్ని భుజం ఉంది అలాగే మిమ్మల్ని సరదాగా నవ్వించాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఇరవై ఐదు జోక్స్ తీసుకొచ్చాను ఈరోజు పేపర్ మీద అన్నీ రాశాను రాసిన తర్వాత అనిపించేసింది ఇవన్నీ ఆల్రెడీ చెప్పినట్టుంది కొందరు కొందరు ఏమనుకుంటారు తెలుసా నేనైనా జోకి చెప్పంగానే ఆ సార్లే ఇది ఆల్రెడీ విన్నాం అట్లా తయారయ్యారు నేనైనా జోకి చెప్పాను చెప్పేసాను ఇంకనే నేను ఇది ఆల్రెడీ ఇన్నా అంతే అట్లా కాదు బేబీ ఒక్క జోకి చెప్తాను కొత్త జోకి చెప్తాను బేబీ ప్లీజ్ బేబీ ఒక్క జోకి విను బేబీలో అని చెప్పేసి అన్నాం అనుకో నాకు ఇది ఆల్రెడీ తెలుసు మిమ్మల్ని అంటే అంతగా రాటుదేలిపోయారు మిమ్మల్ని కానీ ఈరోజు మిమ్మల్ని తిక్కమక్క పెట్టే ఒక టాపిక్ తీసుకొచ్చాను నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ ఇటువంటి క్వశ్చన్ మీరు ఎక్కడ కూడా వినలేదు డెఫినెట్గా కానీ ఈరోజు ఎంతమంది క్వశ్చన్కి సమాధానం చెప్తారు చక్కగా కాల్ చేయండి ఈరోజు అలాగే వాట్సాప్ మెసేజ్ కూడా చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగిందనమాట మీ అందరికీ సో మరి మీ అందరికీ మరొక్కసారి నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు బుధవారం కాబట్టి ఒక చక్కని భక్తి రసమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం మీరు అంటే ఎప్పుడైనా కూడా ఒక బ్యూటిఫుల్ వెల్కమ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి ఇప్పుడు మనకంటే ఎక్కువగా ధనవంతులు ఉన్నారనుకోండి కామన్గా చెప్తున్నాను సరే మీ మీ మీరు బాగా ధనవంతులు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనుకోండి నేను ఈ టైంలో వస్తున్నాను బై ఆల్మోస్ట్ బై టెన్ ఓ క్లాక్ ఐ దేర్ ఇన్ యూ హౌస్ అది ఇది అని చెప్పేసి మీరు మాట్లాడారు వచ్చేయండి ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అంటారు వాళ్ళు అంటే వాళ్ళు ధనవంతులు వాళ్ళు కోటీశ్వరుడు వాళ్ళు మనం టెన్ ఓ క్లాక్ పోగానే సెక్యూరిటీ గార్డ్ డోర్ ఓపెన్ చేస్తాడు చక్కగా లోపలికి వెళ్ళేసిన తర్వాత వాళ్ళు వచ్చిన వానే ఆ దా ఎన్ని రోజులైంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట కానీ విలేజ్లో అలా ఉండదు మనం వస్తున్నాము పది గంటలకు అని చెప్పేసి అనుకో ఓ పది సార్లు బయటకు చూస్తారు అరే కార్ ఇంకా వస్తలేదు కార్ ఇంకా వస్తలేదు ఎప్పుడు వస్తారు ఏంది మీరు అమెరికా నుండి మీ ఇంటికి వెళ్తున్నారనుకో మీ అమ్మ నాన్న రోడ్డు వైపు కొన్ని వేల సార్లు చూస్తారు అలాగే ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని వాళ్ళు మీలోనే చూసుకుంటారు అన్నమాట అగ వస్తున్నాడు వస్తున్నాడు కా మనోడు కాదు కదండి అయినా మనవుడికి ఇంత అలాగే ఎందుకున్నాడే అనుకుంటున్నాడు ఓకే ఇక మీ అమ్మగారు ఏమనుకుంటారు తెలుసా మీ నాన్న అంటాడు పక్కనుండి ఆ దూరం నుంచి వచ్చేది మన బిడ్డ నా చూడు అందుకనే ఏ ఊక మన బిడ్డ గంత ఎందుకు ఎందుకుంది నల్ల ఉన్నా కూడా అట్లా అన్నాడు తెలుసా కానీ ఏ మాట కాబట్టి అలా మీరు ఫ్లైట్ దిగగానే లేదంటే మీ ఊరికి వెళ్ళగానే మీకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళు వీళ్ళు ఇలా నేను ఎప్పుడైనా ఊరికి పోయిందనుకో అరే మహేషాన్ వస్తున్నాడట అని చెప్పేసి మా యూత్ వర్గాలు వాళ్ళు వీళ్ళు చాలామంది భలే గ్యాదర్ అవుతారనమాట వెళ్ళగానే మంచి రిసీవింగ్ ఉంటుంది పోయేటప్పుడు అయితే బ్యూటిఫుల్ రిసీవింగ్ అందరూ కార్ దగ్గరకు వచ్చేసి పోతున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తావు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారనమాట హలో మ్యామ్ మేడం ఒక విషయం చెప్పండి అంటే మీరు ఏమనుకోవద్దు మీ ఏజ్ ఎంత ఉంటుందండి వెల్ నా ఏజా మహేష్ నా ఏజ్ వచ్చేసి సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ మరి మీ ఫేస్బుక్ ప్రొఫైల్కి లాక్ ఎందుకు వేసుకున్నారు మేడం ఏ అర్థం కాదు ఓకే ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం శ్రద్ధగా వినండి ఈరోజు ఐ నీడ్ అ బ్యూటిఫుల్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్ ఆఫ్ యూ మీకు మీ మనసులోకి ఏది తోస్తే అది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చక్కగా ఒక మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఏంటంటే మనం రకరకాల అడుచు వింటాం తరచుగా ఎన్నో అద్భుతమైనటువంటి అల్లరి పదాలు వింటూ ఉంటాం ప్రతిరోజు కదా అయితే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు చార్మినార్లో మీనా ఉండదు చారు ఉండదు ఓకే గోల్కొండలో గోలుండదు సాంబార్లో సాంబా ఉండడు ఇలా ఉండని పేర్లు చాలా ఉన్నాయన్నమాట రిపీట్ నేతిబీరలో నెయ్యి ఉండదు చార్మినార్లో చార్మి ఉండదు గోల్కొండలో గోలుండదు సాంబార్లో సాంబా ఉండడు ఇలా ఉండని పేర్లు చాలా అంటే చాలా పదాల్లో ఉంటాయన్నమాట మీకు తెలిసినటువంటి పేర్లు మీ ఊరి పేర్లు కానివ్వండి పక్క పేర్లు కానివ్వండి కొన్ని గమ్మత్తు పేర్లు ఉంటాయన్నమాట ఆ పేర్లో అది ఉండదు అసలు యాక్చువల్లీ కానీ ఆ దానితోటే ఆ వర్డ్ స్టార్ట్ అవుతుంటుంది అనమాట అటువంటి వర్డ్స్ గురించి ఈరోజు మనం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాం లేదంటే ఒక వన్ అవర్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో నేతి బీరకాయలో నెయ్యి ఉండదు చార్మినార్లో మీనా ఉండదు గోల్కొండలో గోల్ ఉండదు సాంబార్లో సాంబా ఉంటాడు ఇలాంటి పేర్లు మీకు ఎక్కడైనా కనిపించాయా తెలుగు పదాలతో చక్కగా ఒక ఆట ఆడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు తెలిస్తే మీ పదాలన్నీ కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అలాగే ఒక అమాయకుడు అయినటువంటి ఒక భర్త నాటుడే అనుకోండి బేబీ ఎప్పుడు నగలు నీకేనా నేను కూడా ఒక గొలుసు కొనుక్కుంటాను బేబీ అనగానే ఏమండి మీరే బంగారం మీకెందుకండి బంగారం అని చెప్పేసి అన్నదనమాట నేనంటే ఎంత పిచ్చు అవే చలో రెడీగా ఉండండి నేతిబీరకారులు నెయ్యి ఉండదు చార్మినార్లో చార్మీ ఉండదు గోల్కొండలో గోల్ ఉండదు సాంబార్లో సాంబా ఉండదు ఇటువంటి పేర్లు మీకు తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయాలి మీ మెసేజ్ చూసి భూమి బద్దలైపోవాలి హే మామ జన్మోమిస్ వెల్కమ్ బ్యాక్ టు తెల్లారిందో ఈ మామ విధార్జే మా మామహే సమయం ఏడు గంటల పదమూడు నిమిషాలు అవుతుంది అలాగే ఇప్పుడు మనకు ఎవరో ఇంతకుముందు కాల్ చేసి చక్రవర్తి గారు ఉన్నారా అని చెప్పేసి ఒక రాంగ్ నెంబర్ వచ్చింది ఈ రాంగ్ నెంబర్ను మెల్లగా డీల్ చేద్దాం తిట్టాడు అనుకో ఏం చేద్దాం హలో హలో ఏ ఫోన్ పెట్టేసారు ఏంటండి అవునండి మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సార్ మాకు అర్థం కాలేదు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది ఎవరు సార్ చక్రవర్తి సారా ఎవరు సార్ అతను చక్రవర్తి అంటే ఆస్ట్రాలజిస్టా చక్రవర్తి ఆయన సాటర్డే సండే వస్తాడండి ఓకే అరే మనకు తెలిసిన అలాగే ఎస్టి కుమార్ అని నాకు గత పది నుండి తెలిసి ఇతను ఈజ్ రన్నింగ్ ఈజ్ యూనో ఒక సెలూన్ నడిపిస్తున్నాడు ఇతను నేనంటే చాలా ఇష్టం ఈరోజు ఆయన పుట్టినరోజు ఒకసారి ఆయనకు కాల్ చేద్దాం ఆయన రిసీవ్ చేసుకుంటాడా లేదా సర్ప్రైజ్ చేద్దాం ఎస్టి కుమార్ అనే పేరు కుమార్ హలో హలో అండి ఎవరు నమస్తే ఎవరు మాట్లాడేది కుమారా అవునండి ఏ నేను ఈ వరంగల్ నుండి మాట్లాడుతున్నా కుమారు చెప్పారండి వరంగల్ మన జేపీఎన్ రోడ్ ఉంది కదా అవునండి అవునండి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాను మేనేజర్గా చేసి రిటైర్మెంట్ అయిపోయాను ఓకే అయితే మొన్ననే రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి రెండు కోట్ల వరకు వచ్చినాయి ఓకే ఓకే అయితే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ ఏదో చేస్తారంటే మాకు తెలిసిన మాకు తెలిసినవి ఆయన పేరేం పేరు ఆయన శ్రీనివాస్ గారు అనుకుంటే ఆయన ఎవరు నంబర్ ఇచ్చిండు రియల్ ఎస్టేట్ జస్టూర్రా ఇప్పుడు కుమారా మీ పేరు ఎట్లా ఉంది అక్కడ ఇప్పుడు మీరు భీమారమా ఇక్కడ అన్నాడు ఆయన భీమారమేనా అసంపర్తి కదా అదే అదే అక్కడ ఏమైనా దొరుకుతాయా మనకు కుమారు ఎంతలుంది అంటే మీరు ఏరియన్ బట్టి ఉంటుంది రేట్ వచ్చేసి మీరు ఒకసారి వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ మీకు కొన్ని సైట్స్ చూపిస్తా అందులో మీకు ఏదైనా మీకు నచ్చితే చూసుకోవచ్చు ఓకే సైట్ చూపెడతావా ఓకే మరి ఎప్పుడు ఫ్రీ ఉంటావు కుమార్ నువ్వు మీరు రేపు రేపు రండి అయితే నేను నేను మనకిట్లా అంటే కుమారు నాకు ఒక ఐదు వందల గజాల జాగ్ కావాలి అయితే అది కమర్షియల్గా ఉండాలి కమర్షియల్ కమర్షియల్గా ఉండాలి ఈ మనకు ఒక మూడు షటర్లు కావాలి కింద పైన మూడు ఫ్లోర్లు కావాలి మూడు షటర్లు అంటే ఇప్పుడు నాకు ముగ్గురు భార్యలు ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క షటర్ ఇప్పించాలి తర్వాత మూడు ఫ్లోర్లు అంటే ఒక్కొక్క ఫ్లోర్లో వాళ్ళు ముగ్గురు ఉంటారు నేను పెంట్ హౌస్లో పెంట్ పెంట్ హౌస్లో ఉంటా రెండు కోట్లు రెండు కోట్లు ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు లేదండి అదే ముగ్గురు భాషలు మీరు ఉంచుకొని మీరు పైన ఒక పెంట్ హౌస్ అని చెప్పి నాకు అదే నేను ఉండలేను వాళ్ళతోటి నేను నేనేదో తెలియక ఏదో పెళ్లి చేసుకున్నాను కానీ నా వల్ల అయితే లేదు ఇప్పుడు రిటైర్ అయ్యే కాంచెల్లి నన్ను ఇబ్బంది పెడుతున్నారు బాగా ఓ నేను మీరు ముగ్గురు నిమలంగా ఉండండి నేనే ఎటన్నా పోతా అంటే నన్ను ఊనిత్తలేరు

అదే ఇప్పుడు ఎట్లా చేయాలి మరి నాకు ఒక ఐదు వందలు గాగ్ ఏంటన్నా చూసి పెట్టు అదే ఆసంపర్ది భీమరం ఎక్కడన్నా రిటైర్మెంట్ అయిపోయినా పెన్షన్ అయితే మంచిగా వస్తుంది ఇక మాడు శ్రీనివాస్ గారు ఏదో చెప్పిండు ఇట్లా కుమార్ సార్ అని ఉన్నాడు రా అని కుమార్ సార్ అని నెంబర్ మీ నెంబర్ ఇది కాదా ఇంకోటి ఉందా ఇదే ఇదే నంబర్ ఇదే నమ్మరా పెళ్ళి అయిందా కుమార్ నీకు అయితే ఒకరితో ఒకరితో వద్దు వద్దు నాలాగా నువ్వు ఎప్పుడు మిస్టేక్ చేయొద్దు నాలాగా ఇన్ని ప్రాబ్లమ్స్ పడొద్దు ఏ ఎందుకు ఒక పెన్ను అంటే వారు చూసుకొని మూడు పెన్ను చేసుకుంటే ఎంత కష్టం ఏంది ఎంత కష్టపడాలి జీవితంలో ఏ నువ్వు అట్లా మాట్లాడద్దు యువకును నేను యువకులో ఉన్నప్పుడు అట్లా చేసినా గాని ఇక నాకు లేదు అట్లా ఉంది కుమారు నాకైతే ఒక మూడు వందల గజాల జాగనైనా పర్వాలేదు లేదంటే ఒక్కొక్క ఈ వంద గజాలు వంద గజాలు వంద గజాలు వాళ్ళకి రాసి ఇచ్చినా పర్వాలేదు ఎట్ల పర్వాలేదు నాకు ఇప్పుడు శాఖ అయితే లేదు కానీ రెండు కోట్ల మందం అయితే ఉన్నాయి సరే అండి మీరు మీకు నచ్చిన ప్లాన్ లా అంటే మీకు సైట్ చూడండి సైట్ చూసిన తర్వాత మీకు నచ్చితే దాన్ని బట్టి అంతే మీరు మీరు ఇంకేం చేస్తారు కుమారు మీరు ఇంకేం చేస్తారు ఇది కాకుండా ఎవరండి నేనా ఏం లేండి వ్యవసాయం ఉంది వ్యవసాయం ప్లస్ రేరేజ్ అండి ఓకే అని అన్నాడు మరి మీకు ఏదో షాప్ ఉంది అన్నాడు అది ఏం ఏం షాప్ షాప్ ఉంది కానీ లేదు సెలూన్ షాప్లో మరి అయితే నా రెండు కోట్లు తీసుకొని గుండె అయితే గీక సార్ ఏ ఏ వరతోటైనా పెట్టుకోవచ్చు కానీ ఈ సెలూన్ షాప్ అని పెట్టుకుంటే చాలా కష్టమయ్యా చెప్పిరు ఏ మా శ్రీనివాస్ గారు ఉన్నాడు బడుబుకి వీటిని చేస్తుంటాడు అన్ని అలా మీ మీ పుట్టిన అట కదా ఈ రోజు అవునండి అవునండి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు త్యాంక్ యూ ఇది కూడా మా శ్రీనివాస్ గారు చెప్పిండు వాడు అన్ని గిటువంటి చెప్తుంటాడు ఆ మహేష్ గారా మాట్లాడేది మహేష ఎవరైనా మహేష్ నాకు తెలియదు మరి మహేష్ ఎక్కడ ఉంటాడు ఎన్ఆర్ఐ రేడి ఎలా చేస్తారు మంచివాడేనా పెళ్లి అయిందా ఇంకా పెళ్లి కాలేదు సార్ ఆయన కూడా అమ్మాయిని కూడా చూస్తానా అయితే అమ్మాయిని మరి గానీ అని మరి పెళ్ళి పిలుస్తాడు ఏముంది ఆయనకి

ఎన్నో చేశాను మధ్యలో నీ టర్న్ వచ్చింది చేశాను మా బాగున్నాను మామ ఎలా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి ఇప్పుడు నీకు సర్ప్రైజ్ కాల్ చేశాను ఇది తొంభై రెండు దేశాలు విన్నాయి అమెరికాలో కొన్ని వేల మంది లక్షల మంది విన్నారు మిగతా దేశాల్లో కూడా చాలా మంది హైదరాబాద్ వరంగల్ వాళ్ళు కూడా చాలా మంది వింటున్నారు ఈ రేడియో సో యా మొత్తానికి మన రేడియో తరపు నుండి మీకు ఒక స్పెషల్ జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నాను వినండి సో మై డియర్ ఎస్టి కుమార్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దిస్ స్పెషల్ బర్త్డే జింగిల్ ఫర్ యూ అదే ఏ రోజు మార్నింగు ఫేస్బుక్లో చూశాను అరే మన కుమార్ మామది పుట్టినరోజు ఉన్నట్టుంది కదా అయితే సర్ప్రైజ్ చేయాలని చెప్పి సర్ప్రైజ్ చేశాను బట్ నువ్వు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నావు మూడు చేసుకోమని గ్రేట్ అదే చెప్తున్నాడు మా రేడియోలో నీకు నాకున్నటువంటి అనుబంధం ఎంత మంచి అనుబంధం ఇప్పటివరకు మీరు నేను ఇద్దరం ఎక్కడ కూడా ఎదురు పల్లె ఇప్పటివరకు అవును కదా సో ఎప్పటి నుండి పరిచయం నేను ఏంటి మా మా రేడియో శ్రోతలకి మన మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో శ్రోతలకు చెప్పండి మన అనుబంధం ఎలాంటిది ఏంటి నా గురించి మీ ఒపీనియన్ అంతా కూడా చెప్పండి సరదాగా ఫస్ట్ వచ్చేసి అసలు ఫస్ట్ ఇక్కడ రెండు టైం స్టార్ట్ అయినప్పుడు రెండు టైం లో ఫస్ట్ నాకు అంటే ఫస్ట్ రేడియో వినడం బాగా అలవాటు అప్పుడు ఆకాశవాణి వినడం తర్వాత కొత్తగా రేడి టైం వచ్చాయి రెండు టైం వచ్చిన తర్వాత అప్పుడు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ వినేవాడిని వినేటప్పుడు అనుకోకుండా తెల్లారింది మామతోటి మామ ఇక చాలా ఎగ్జైట్ గా ఎగ్జైట్మెంట్ ఉండేది ప్రోగ్రామ్ నైన్ టు టెన్ వరకు ఒక వన్ అవర్ మొత్తం హల్చేల్ ఉండేది అప్పుడు ఇంత అంటే ఇక మనకు చాలా అదిగా ఉండేది అయితే తర్వాత నేను మాట్లాడుతుంటే తర్వాత అప్పుడు ఇక కొంచెం కొంచెం ఇక రెగ్యులర్ గా రోజు ఆ ప్రోగ్రామ్ కి కాల్ చేస్తుంటే అప్పుడు ఇక మొమ్మీ ఇక ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అయింది తర్వాత నేను నాకు ఒకసారి గిఫ్ట్ వచ్చినప్పుడు కూడా నేను అక్కడికి ఆఫీస్ కి రావడం జరిగింది అక్కడ అండర్ మన అంటారు దగ్గర మన ఇక్కడ రోహిణి హాస్పిటల్ దగ్గర అక్కడికి వచ్చిన కానీ అప్పుడు మీరు మిమ్మల్ని చూసిన కాకపోతే అప్పుడు పరిచయం లేదు అసలు ఫస్ట్ రెడీమో స్టార్ట్ అయినాక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపే ఏదో గిట్ వచ్చింది నాకు అయితే అప్పుడు వచ్చిన వచ్చిన తర్వాత అప్పుడు చూసాను కానీ అసలు నేను అవునా అనుకోలేదు ఇక మమ్మల్ని వెళ్ళిపోయిన తర్వాత మనం పరిచయం అయింది అప్పుడు మళ్ళీ మీరు మెడికల్ రిజ్ చేసేది అప్పుడు మా కోడలి పిల్లకి ఇన్వైట్ చేశాను అప్పుడు అయితే రండి ఏం చెప్పానంటే అప్పుడు మీరు ఆ ఏరియాలో ఉన్నారు అయితే మీకు ఏదో కొన్ని డాక్టర్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల మీరు అప్పుడు రాలేక అప్పటి నుంచి కంటిన్యూగా మీ అంటే కచ్చితంగా మీ యొక్క ప్రోగ్రామ్ వచ్చింది అంటే ఇక వింటుంటే ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపించేది అసలు సంతోషం అంటే ఇక అప్పుడు క్రీడల విన్నారు అని అంటే ఇక అసలు ఇక మనం వింటున్నాం అంటే అప్పుడు మామ ప్రోగ్రామ్ ఉండాలి ఖచ్చితంగా అన్ని రోజు అయితే ఇక అప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనిపించేది ప్రోగ్రామ్ వచ్చేది అప్పుడు వింటే ఇక అసలు మీరు ఇంకొకటి ఆటో ఒకటి పెట్టేది ఇంకా మిగతా మిగతా మీరు ఇక ఎంత అంటే ఇప్పటికీ ఒక అమ్మాయిది ఒకటి మామూలుగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అమ్మాయిని ఒకసారి వాళ్ళు పెళ్లి చేసుకుంటా అని చెప్పారంటే ఆ పెళ్లి గురించి మీరు ఏం చేస్తారంటే మీ హైట్ ఎంత మీరు ఏం చేస్తారంటే నేను ఫైట్ చేస్తా అని దానికి అది ఒకటి అప్పుడు ఐడియా ఉండదు ఉంది ఏం చేస్తారంటే మీరు అంటే మీ వెయిట్ మీ హైట్ ఎంత అంటే నేను ఫైట్ అంటే ఫైవ్ అని అంటే ఫైవ్ పాయింట్ ఇస్తే అమ్మాయి హైట్ వచ్చేసి అట్లా చెప్పారు అప్పుడు అది ఇంకా కూడా గుర్తు పెట్టుకున్నారు పది సంవత్సరాలు అయింది కొన్ని మధుర స్మృతులు అనేసి మీతో అది వింటుంటే అది మంచి టైం పాస్ అనిపించేది మళ్ళీ ఉన్న కస్టమర్స్ కూడా మన షాప్ లో చాలా హెచ్ ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ మళ్ళీ నేను నాకు నచ్చిన సాంక్షన్ని మీకు ఎస్ఎంఎస్ పంపడం లేదంటే కాల్ చేసి అవన్నీ అడగడం వల్ల వాళ్ళు కూడా మంచి సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ వాళ్ళ పేర్లు కూడా పక్కన మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేస్ అయినా ఇంకా మ్యారేజ్ చేసే అవన్నీ చెప్పేవాడిని అప్పుడు అట్లా ఉండడం వల్ల ఇక తర్వాత ఏమైందంటే కొంచెం 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 బిజీ అయిపోయినా తర్వాత ఇక నేను ఎంత బిజీగా ఉన్నా మీరెంత బిజీగా ఉన్నా ఇటువంటి అభిమానాన్ని ఎప్పుడూ నేను గుండెలోనే ఉంచుకుంటాను కుమార్ దానికి ఈ రోజు సర్ప్రైజ్ కాలే ప్రత్యక్ష ఉదాహరణ మీకు అంతే కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ మీరు మాట్లాడుతుంటే సార్ వాళ్ళకి ఎవరికైతే ఎవరైనా అయితే మామూలు నెంబర్ లో తీసుకొని నాకు రోజు అట్లా మామూలుగా కాల్ చేసుకుంటే నాకు అయితే నేను అదే ఎవరైనా చేస్తుంటారేమో అని అనుకుంటే మీరు ముగ్గురు అదేం చెప్పాలని నాకు అబ్బాయి ఇది ఎక్కడన్నా దిక్కడ పడుతుందని అనుకున్నా ముగ్గురు బారా ముగ్గురికి మూడు అంత అసలు ఇవి చేసి మళ్ళీ పెంట్ అవుతుంటే అప్పుడు అయితే మీరు ల్యాండ్ తీసుకుంటానంటే సరే యాక్చువల్గా మౌగా ఉన్నాయి బిట్లు ఉన్నాయి కదా సల్లే సార్ వాళ్ళు శ్రీనివాసన్ అంటే మొన్న శ్రీనివాసన్ అవతం కూడా నాకు కాలేదు సార్ అయితే ఉంది అయితే వాళ్ళకి ఇట్లా ఎవరైనా ఇవ్వచ్చు తల్లే చెప్పాను అనుకోని నేను ఇదేమే అనుకున్నాను తర్వాత టెంట్ హౌస్ రెండు హౌస్లో ఉంటానగానే కష్టం నాకు ఇవాళ మనం కూడా అసలు అలాంటి పంచులు పెట్టే మా దగ్గర పంచులు పెట్టిన వండర్ఫుల్ మా వెరీ నైస్ టాకింగ్ టు అండ్ హ్యాపీగా ఎంత ఆనందంగా మాట్లాడుతున్నావు ఎంత సంతోషం ఉంది నీకు కాగా నీ గొంతులో అటు అటు నేను నీకు అది కూడా సర్ప్రైజ్ కాల్ చేసి చెప్తా సరేనా మామా వన్స్ అగైన్ మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మేడంకి నా నమస్తే చెప్పండి మామ తరఫు నుండి రైట్ మామా థ్యాంక్ యూ ఎంత ఆనందంగా పుట్టినరోజు సందర్భంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంతకంటే ఇంకేం కావాలి ఈరోజు నాకు అయిపోయా మామ కడుపు నిండిపోయా చెనింగ్ వెరీ గుడ్ పెళ్ళైందంటే ఒకటే పెళ్ళయింది ఆయన కూడా వచ్చే మాటకారే మాటగారి చమత్కారి రెండు ఉన్నారండి బాగు భలే ఆయన మెల్లగా ముగ్గురు భార్య కింద ఉంటారు నేను పైన ఉంటాను నేను పెంట్ రోజులు ఉంటాను అంటే అప్పుడు మెల్లగా ఆయన ఇదేదో ఉంది కథ అనుకున్నాడు ఆయన మరి సీరియస్ గా ప్రమాత్ రిటర్న్ అవ్వక ముందు వరకు మీరు ఎంగగా మాట్లాడారు అయిపోయిన తర్వాత కొంచెం మీలో చలి వచ్చినట్టు వండుకొచ్చిన ఆయన నిజం అనుకున్నాడు ఇప్పుడు బాడీలో అప్పటి వరకు బాగానే ఉంటుంది ఈ రిటైర్మెంట్ అనేవా డ్రాగానే ఎక్క లేనటువంటి వర్క్ మొదలైపోతుంది మామూలు ఎనివై నవ్వుకున్నావు నువ్వు కాసేపు సంతోషం మామ ఐఎం సగదు ఇంకా వీరేందర్ మామ ఎలా ఉన్నారు ఏదో మీరు పేర్లు ఊర్లు ఏదో అది అడిగారు క్వశ్చన్ బాగుంది కదా చాలా బాగుంది అది ప్రతి వాళ్ళు విన్న వాళ్ళందరూ గుర్తు పెట్టుకుంటారు నేను కొన్ని గుర్తు తెచ్చుకున్నాను అండి అలా మీరు ముచ్చటగా ఒక మూడు చెప్పండి ఈరోజు ఎక్కువ మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా మనం సరేనండి బొంబాయి చట్నీ మైసూర్ బజ్జీ మైసూర్ పాకం ఓకే బొంబాయి చట్నీలో బొంబాయి ఉండదు వెరీ గుడ్ నెక్స్ట్ మైసూర్ బజ్జిలో ఉండదు వెరీ గుడ్ నెక్స్ట్ అసలు పూరిలో పూరినే ఉండదు ఏ ఇది చాలా అన్యాయం నువ్వు బాగానే చెప్పావు ఈ మూడు ఫస్ట్ బాగానే చెప్పావు కానీ లాస్ట్ కు పూరిలోనే పూరి ఉండదు అంటాం ఉండదు పూరిలో పూరి ఉంటది కదా పూరి ఊరు పూరి ఓ పూరి జగన్ నాదా అబో ఇట్లు వచ్చినవా ఓకే పూరిలో పూరి ఉండదు అని చెప్పేసి అంటావు అంతే కదా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ మరి వైజాగ్ తాజా సమాచారం ఎలా ఉంది వైజాగ్ వాతావరణం ఎలా ఉంది ఆ చెప్పండి వైజాగ్ అంతా చాలా బాగుందండి శ్రీకాకుళం జిల్లా పక్క జిల్లాలో కొద్దిగా కుట్ల పాలేత్తంటే నిజమైన పాము వచ్చి కోడిగుట్టును పట్టుకుంది అవునా విజల్స్ ఉన్నాయా నిజంగా పాము వచ్చి కోడిగుడ్డు పట్టుకుంది ఆ కోడిగుడ్డు పట్టుకున్న తర్వాత ఈ వెళ్ళిన భక్తులు అందరూ మా ఊడికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి మా ఊడికి అది కావాలి అమ్మ నాగమ్మ అమ్మ భలే కామెడీగా ఉంది మా ఆ వీడియో చూస్తుండే అవునా నాకు ఒక్కసారి షేర్ చేస్తావా మన రేడియో నెంబర్ కి నేను నిజంగా నిజంగా కూడా చూడాలనుకుంటున్నాను అది నాగుల పంచం అంటే కొన్ని కొన్ని ఏరియాలో అంటే నాకు నాకు ఏదైనా ఓకే కానీ పాములు అంటే మాత్రం చాలా భయం మామ యాక్చువల్గా సో మీకు ఎప్పుడైనా తరచుగా కనబడుతుంటాయా మీకు కనిపించినటువంటి ఒక పెద్ద పాము చూద్దాం నేను ఎయిత్ క్లాస్ లో ట్యూషన్కి వెళ్ళి వస్తున్నానండి అది సెవెంత్ అంటే సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ అనమాట అయితే రోడ్ అడ్డంగా దాడుతుంది అది గ్రావిల్ రోడ్ అనమాట ట్రాక్టర్ అవి తిరిగి తిరిగి బూడిద అది పాము ఇట్టు నుండి అటు వెళ్తుంటే చలి వణుకుతూ ఉన్నాం మేము చూసాం సైకిల్ ఆపి అలా ఆగాం ఆగానే అది ఇంచుమించు మీకు రుబ్రోల్ పత్రం ఐడియా ఉంది కదా సార్ మీకు రుబ్రోల్ పత్రం అవును రుబ్రోల్ పత్రం సైజు ఉంటది అండి దాని కైవరం నడు ఓకే ఆ సైజ్ వెళ్ళి ఆ రోడ్డు అవతల ఉన్న తుప్పల్లో ఉన్న ఒక ఎలుకను పట్టుకుని వెనక తిరిగిందండి మా చొక్క అంచుల నుండి నీళ్లు కారుతున్నాయి మంచులో చెమటలు పట్టి మేము అలా నిర్గాంతపోయి వెనక్కి వెళ్ళిపోయాం అది మా కలర్ చేసిన పోవం ఓకే వండర్ఫుల్ అండి మంచి విషయం తెలియజేశావు చిన్నప్పుడు నేను పట్టుకునేవాణ్ణి పాములను నేను నేను అసలు భయపడిపోయేవాడిని కాదు వీరేంద్ర అంటే ఒకానగా ఈ సెవెంత్ క్లాస్ వరకు భయపడ్డాను దాని తర్వాత మామూలు పాములను పట్టలేదండి నాకు తెలిసి నేను ఒక పది నుండి పదిహేను పాములను బట్టి వర్షం పడితే చాలు ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే వాన పాములు అని చెప్పేసి ట్రై చేసేవాడిని అదే వాన పామును అయితే విపరీతంగా పట్టేసుకున్నాను అసలు పాము అయితే ఇక అంతే ఇక మన పరిస్థితి మనం చెప్పలేము మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అర కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాను నేను నాకు మరి చిన్న పంచంలో ఫోబియానా ఏంటో తెలియదు పాములు అంటే మాత్రం నాకు నిజంగా చాలా భయం పాములు ఎందుకో ఆ ఆకారం అట్లా కనబడగానే కొంచెం స్కేరీ అనిపిస్తుంది భయం భయం అనిపిస్తుంటుంది నాకు తెలిసి రెండు టాపిక్లు అయితే కనుక అంత ఉండదండి ఒకటి దేవుల టాపిక్ రెండు పాముల టాపిక్ ఫస్ట్ టాపిక్ ఏంటి అది దయాల టాపిక్ కొందరికి అంటే పాముల గురించి భయం ఇటువంటి టాపిక్ తీసుకోవడం దయ్యాల గురించి కూడా భయం కొందరు భయం పోతుందండి తెలియకపోతే భయపడాలండి అవునండి అవునండి కరెక్ట్ ఎరీ చాలా మంచి మాట్లాడారు వీరేంద్ర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో బాబాయ్ అన్ హావ్ ఎ గుడే మా డియర్ మామస్ ఎన్ మామీస్ మరి మీరేమో అనుకుంటున్నారు సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు చార్మినార్లో మీనా ఉండదు గోల్కొండలో గోల్ ఉండదు సాంబార్లో సాంబా ఉండదు ఇలాంటివి మీకేమైనా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి కాల్ చేయండి అలాగే మనము ఏదైనా మంచి వంట వండిన తర్వాత మంచి కర్రీ వండిన తర్వాత ఘుమఘుమ ఘుమఘుమ స్మెల్ రావడానికి మనం ఒకటే ఇస్తాం గుర్తొచ్చిందా ఏంటది దాని గురించి ఆలోచించండి బాబా మహేష్ గారు ఈ నాగుల చవితి విశిష్టత ఏంటి కాస్త చెప్పండి ఎందుకు చేసుకుంటారు అసలు ఇది సెలబ్రేషను ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు డెఫినెట్గా అండి ప్రకృతిని అందులోనూ జంతువులను పూజించడం అనేది భారతీయులకు అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం సమస్త జీవకోటిలో ఈశ్వరుడు ఉన్నాడని చెప్పేసి విశ్వసిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే పాములను కూడా పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల పామునుడు కొలుస్తారు దీన్ని నాగుల చవితి అని చెప్పేసి ఆయన పిలుస్తారండి అలాగే చవితి రోజు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు వైవాహిక జీవితంలో సమస్యలు గర్భదోషాలు పోతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తూ ఉంటారన్నమాట సో నాగుల చవితిని డెఫినెట్గా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలుంటే కుటుంబంలో ఏమైనా సమస్యలు భర్తతో భార్యకు భార్యతో భర్తకు మనస్పర్ధలు ఏమైనా వచ్చుంటే చక్కగా ఈరోజు నాగుల చవితికి మీరు మీరు పూజ చేయండి మంచిగా అండ్ డెఫినెట్గా అన్నీ అని చెప్పేసి మనం భక్తులు కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు మనతో మాట్లాడడానికి మణికంఠ సిద్ధంగా ఉన్నారు హాయ్ మణికంఠ ఉన్నారు నేను చాలా బాగున్నాను మామ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మామా ఎందుకంత బాగున్నారు ఈరోజు ఏంటి స్పెషల్ మీది మామూలు ఏ రోజు రూటీన్ రూటీన్ లైఫ్ రూటీన్ జీవితురా లైఫ్ రూటీన్ జీవితం అంటేగా ఏం కాదు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఫీల్ అవుతుంటారు అంతా రూటీనేండి ఏం లేదని చెప్పేసి నా లైఫ్ ఇంకా అంతేనా ఓకే నో ఇప్పుడు కూడా మర్చిపోవద్దు మామా సరేనా అదే మామా నేను ఎప్పుడో నేను లైఫ్ లో గుర్తు పెట్టుకున్నా తెలంగాణ దడి రైట్ మామ బాగుంది మరి ఇక మనం సరదాగా మాట్లాడుకుందాం టాపిక్ లో విన్నారా టాపిక్ విన్నారా లేదు మా ఇప్పుడే ఆన్ చేశాను వీరందరూ మాట్లాడారు ఓకే మనకు విఠల్ మామ కాల్ చేశారు విఠల్ మామతో మాట్లాడుదాం విఠల్ మామ గారికి నమస్కారం అయ్యా ఈ రోజు బలే టైం దొరికింది నమస్తే మామ నమస్తే విఠల్ మామ ఎట్లా ఉన్నారు నమస్తే సూపర్ మామ మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను మామ నీకు ఒక ఒక సర్ప్రైజ్ ఇస్తాయి ఈరోజు ఓకే మామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్రెంట్ భలే మాట్లాడారు మామా నా తరపు నుంచి కూడా హ్యాపీ బర్త్డే డే భలే నవ్వు మామా అంతేనా బాగా రల్లే చేసుట టాపిక్ మామా విటల్ మామకి హాయ్ మామా చానోలే మామనే కాదు మనకు మనని మర్చిపోయినటువంటి ఒక మామ వచ్చాడు ఈ మామ ఎట్లా మర్చిపోయిండు మామా మహేష్ న అసలు అర్థం కావట్లేదు ఏ సాయి కుమార్ మామ ఎట్లా ఉన్నారు మామ మనం ఆనేరులో ఉన్నావు ఆలేరులో ఉన్నాం మావా ఆలేరు మా ఊరు మామా మహేష్ నడయాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం ఆలేరు నా నా ఎన్ని పాదాల గుర్తులుంటాయో అక్కడ మామారు నుంచి పాలేరు కాదు ఆలేరు ఆలేరు అంటే అంత అంత ఏరియా ఉంటది ఏమిటా ఓకే ఏం సాయి కుమార్ ఎక్కడ ఏంటి అసలు మీద చేంజ్ చేస్తున్నావు కానీ రేడియో గుర్తు రావట్లేదు మామ గుర్తు రావట్లేదు అమ్మా నీకు గుర్తురావు మామ రోజు అవునా అయితే మండే రోజు ఒక వన్ అవరే ఉంటది కదా

వాళ్ళ ఏజ్ లో వాడు అందుకోసమే నమ్మేసాడు అసలు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే సాయి కుమార్ ఇజ్రాయిల్ ఫ్యామిలీ అండ్ అలాగే విఠల్ మామ ఫ్యామిలీ అండ్ అలాగే మణికంఠ ఫ్యామిలీకి మీకు నాగుల చవితి శుభాకాంక్షలు మా

తెలంగాణ ఒక టీమ్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అన్నమా అందరం ఓకే అందులో ముగ్గురు నిల్చున్నారు అందులో ముగ్గురు నిల్చున్నారు ఒక్కోళ్ళు విన్ అయిండ్రు మామ శ్రీనివాస్ గౌడ్ అని ఓకే హలో శ్రీనివాస్ గౌడ్ విన్ అయ్యారనమాట మస్తు యా మస్తు రసవత్తంగా జరిగింది మామ సో మొత్తం కింద టగ్ ఆఫ్ వార్ అనమాట దుబాగా వెనకాల గౌచ్ అడవి మొత్తం అక్కడ మీ ఇద్దరిది చాలా ఉంటది విట్టలు సాయి కుమార్ బాబా ఎక్కడ సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు మామ ఇంకోటి నరసింహ మామ అందులో ఒక పార్ట్ ఏందంటే మీడియా మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా మొత్తం లైవ్ లైవ్ ఇచ్చిండు మామ మొత్తం అల్చల్ చేసిండు అసలు ఈరోజు నర్సాయ్ నా ఈనన్నా ఈనన్నా ఈయనన్నా ఈయన అందరికి తెలిసిపోయింది అల్చల్ చేసి ఒక్క దెబ్బతోట అందరికి తెలిసిపోయిండు మామ లైవ్ ఇచ్చండి సోషల్ మీడియా ఏదైనా చేయాలంటే సోషల్ మీడియాలో ఈ రోజు చూడు మరి నా వరకు వచ్చేసింది మీరు అందరూ కూడా నిలబడ్డప్పుడు మన కళ్ళు ఆటోమేటిక్ గా అరే మన విఠలు ఏడున్నాడు మన సాయి ఏడున్నాడు ఎక్కడ కనబడుతున్నాడు మా సాయి కనబడతలేడు విఠలు కనబడతాయి ఇవన్నీ నేను చూసాను తెలుసా మామ మనోళ్లు ఎక్కడున్నారు ఆ లైవ్ లో అంటే అంత ఆత్రుతగా ఎదురు చూస్తాయి మన కళ్ళు ఆ లైవ్ లో థ్యాంక్ యూ మామా ఇవ్వడము మనకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు మెసేజ్ రూపంగా కూడా తెలియపరిచారు అందరిని మీరు సూపర్ మామా థ్యాంక్ యూ అండ్ మామ టాపిక్ లోకి వచ్చేద్దాం మామ మా ఆ టాపిక్ లో నిమిషం విఠి మామా మామా

అమ్మన్న బాబు బంగారు బాబు బంగారు डेफिनेटली మా डेफिनेटली ఆ పాట రెడీ చేసి పెట్టేసాను ఆ మామా ను చెప్పు విటుల మామ ను ఏ చెప్పేని మీరు మూడు మూడు చెప్ప చాలా మంది ఉన్నాం కాబట్టి నేను ఒక మూడు చెప్తాను మామా మీకు వచ్చేనికి ఒకటి మామ బందర్ లడ్డులో బందర్ అంటే కోతి మామ బందరు లడ్డు अरे వెరీ గుడ్ మామ బందర్ లడ్డులో బందర్ ఉండదు వెరీ గుడ్ నెక్స్ట్ మళ్ళీ తాజ్ తాజ్ మహల్ టీ ताजमहल అందులో తాజ్ అంటే అక్కడ తాజ్ మహల్ ఉండదు కదా మామ ఓకే తాజ్ మహల్ టీలో తాజ్ మహల్ ఉండదో రెండో క్వశ్చన్ పర్ఫెక్ట్ ఐన మూడో క్వశ్చన్ కి ఒక స్టోరీ ఉంటది మామ అది తర్వాత చెప్తా కిస్మిస్ మామ మూడో క్వశ్చన్ లో స్టోరీ ఉండదో మూడో ఇదేనా ఆన్సర్ ఓసరే ఆ కిస్మిస్ మామ కిస్మిస్ మామ కిస్మిస్ ఆ కిస్మిస్ లో ఏముంట ఇటువంటి మన సాయి సాయిమార్ తెలుసు పెద్దగా అయ్యా సాయి కుమార్ గారు సెలవు కిస్మిస్ లో ఏముంటది ఏముండదు చెప్పండి ఒక బాయ్ అంటే ఒక గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూర్చొని గార్డెన్ లో ఫ్రూట్స్ తింటున్నారు బాబా తినేటప్పుడు వాళ్ళు ఒకరి నోట్లో ఒకరు వేస్తున్నప్పుడు అది కింద పడ్డది అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజు కిస్మిస్ గా పేరు పెట్టి అందుకోసమే కిస్మిస్ గా పేరు వచ్చింది సరే మామ ఇక ఓకే వండర్ఫుల్ ఓకే కిస్ మిస్ లో మొత్తరికితే కిస్ ఉండదు మిస్ ఉందడంట అంతేనా వెరీ గుడ్ ఆన్సర్ సూపర్ మామాస్ అసలు లవ్లీ లవ్లీ నెక్స్ట్ బాగుంది సాయి కుమార్ మీరు చెప్పండి మామ యా నేను చెప్తా మామ ఏంది మావా ఏంది వాయిస్ వేయదు సోం పాపిడిలో సోంపు ఉండదు ఓకే సోన్ పాపిడ్ లో సోన్ ఉండదు వెరీ గుడ్ ఆన్సర్ నెక్స్ట్ గరం మసాలా గరం మసాలా గరం ఉండదు అంతేనా అరే వెరీ గుడ్ మో సూపర్ 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 ఇంకోటి 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 పుల్లారెడ్డి స్వీట్ అరే సూపర్ మామూలు పుల్లారెడ్డి స్వీట్స్ లో పుల్లు ఉండదు కానీ మొన్న పార్టీలో మాత్రం పుల్ ఉంది మామేనా వండర్ఫుల్ మామ అద్దరు కూడా సార్ ఇజ్రాయిల్ వాళ్ళు సూపర్ మామ వెరీ గుడ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కుమార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ విఠల్ బాబాయ్ టేక్ కేర్ యా అండ్ మణికంట ఇట్స్ థ్యాంక్ ఫర్ మీ మీరు చెప్పేసేయండి బాంబే చట్నీ బాంబే చట్నీలో ఏముండదు బాంబే బాంబే ఉండదు వెరీ గుడ్ ఇంకోటి కాకినాడ కాజా కాకినాడ కాజా కాకినాడ ఉండదు కాకినాడ కాజాలో కాకినాడ ఉండదు పర్ఫెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకోటి మసాలా టీ మసాలా ఉంటుంది మసాలా టీలో మసాలా ఉంటుంది హలో మసాలా మసాలా అంటే ధనియాలు ఇవన్నీ సార్ కదా అందులో ఉంటుంది మసాలా ఉంటుంది ఎనివే మసాలా టీలో మసాలా ఉండదు వెరీ గుడ్ నో ప్రాబ్లం హలో మణికంట ఓకే ఎప్పుడైనా కూడా నువ్వు రేడియోలో మాట్లాడేటప్పుడు దగ్గొద్దు మామ దగ్గకుండా మాట్లాడాలి సరేనా ఓకే హలో రైట్ మామ థ్యాంక్ యూ సో మచ్ వెల్ మామీ మొత్తానికి అయితే విన్నారు కదండి వామ్మో ఏంటండి ఈ ఆన్సర్లు ఇంత ఇంత చంపేస్తున్నారేంటండి ఆన్సర్లతోటి వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ మరి వీళ్ళు చెప్పినవి కూడా వీళ్ళు చెప్పినవి కాకుండా ఇంకా మీకు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా మీకు ఐడియాస్ ఉంటాయి కొన్ని సో కాకినాడలో కాకినాడ కాజాలో కాకినాడ ఉండదు తాజ్మహల్ టీలో తాజ్మహల్ ఉండదు అసలు కిస్మిస్లో కిస్సు ఉండదు నా మిసు ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా మరి ఇటువంటి నేతి బీరకాయలో నెయ్యి ఉండదు చార్మినార్లో మీనా ఉండదు గోల్కొండలో గోల్ ఉండదు సాంబార్లో సాంబార్ ఉండదు ఇటువంటి పేర్లు మీకు ఏమన్నా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు హలో హలో హాయ్ అమ్మా బేబీ అని కొన్ని పేర్లుంటాయి బంగారం అని చెప్పేసి కొన్ని పేర్లు చాలా ప్రేమగా పిలుస్తుంటాం కొన్ని పేర్లు ఈ ప్రేమగా పిలవడం అనేది చాలా బాగుంటుందండి అందుకోసమే మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో ప్రతి ఆర్జే హాయ్ హలో అని చెప్పేసి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఆర్జే చాలా బ్యూటిఫుల్గా పలుకుతుంటారనమాట హలో అనేవాడు ఓకే నేను మామాజ్ అండ్ మామీజ్ అని చెప్పేసి నేను అంటూ ఉంటాను కానీ ఒక అమ్మాయి బావా ఓ బావా అని విలేజ్లో పిలుస్తూ ఉంటారు హే డ్యూట్ అని చెప్పేసి కొందరు పిలుస్తుంటారు ఏమండి అని చెప్పేసి కొందరు పిలుస్తూ ఉంటారు అలా ఒక్కొక్కరు పిలుపులో ఒక ఆనందం ఉంటుంది ఓకే కానీ ఒక అమ్మాయి నన్ను ఎంత ప్రేమగా పిలుస్తుంది తెలుసా అసలు ఆ అమ్మాయి నన్ను అంత ప్రేమగా పిలుస్తుంది మావా అనే పదాన్ని ఇంత బ్యూటిఫుల్గా ఎలా బలుకుతుందండి ఈ అమ్మాయి నాకు అసలు అర్థం కాదు ఏ అమ్మాయి నన్ను సపరేట్గా సీక్రెట్గా పిలవడం కాదు మరి ఈరోజు కొన్ని వేల మంది వింటున్నారు దట్టు అమెరికాలో ఆస్ట్రేలియాలో దుబాయ్లో ఇజ్రాయెల్లో మిగతా దేశాల్లో చాలామంది వింటున్నారు కదా వాళ్ళు కూడా వినాలి కదా నువ్వు ఇంత ప్రేమగా ఎలా పిలుస్తావు నన్ను ఏదో ఒకసారి బిలువ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మావ వచ్చేసాడు ఏ మావ బ్యాక్ టు బ్యాక్ పాటలు వేసి ఎక్కడ వేణు ఓకే అయితే థియేటర్లకు ఇక గ్రీన్ సిగ్నల్స్ వచ్చేసాయి చక్కగా మీ ఫ్యామిలీతోటి వెళ్ళేసి పిల్లలు తీసుకొని హాయిగా వెళ్ళిపోండి అని చెప్పేసి నేను చెప్పాను ఎందుకంటే కాస్త జాగ్రత్తగా ఉండండి చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అందరూ హోమ్ థియేటర్ పెట్టేసుకుంటున్నారు అమెజాన్ ఆహా ఓహో ఏ ఇటువంటి అన్నీ కూడా పెట్టేసుకొని చూస్తూ ఉన్నారు ఎంత మార్పు వచ్చేసింది మా అనేవాళ్ళ కూతురుంది అది అంటే కొరియన్ సీరియల్ చూస్తుంది వెబ్ సిరీస్ చూస్తుంది అస్సలు వదిలిపెట్టట్లేదు సార్ ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు ఏం అర్థం కాదు మొత్తంకైతే కొరియన్లో ఎన్ని వెబ్ సిరీసెస్ ఉన్నాయో అన్ని వెబ్ సిరీస్ చూస్తుందన్నమాట సరే ఓసారి ఏదో పెట్టండు పెట్టు అని చెప్పేసి చూస్తే నేను కూడా అడిక్ట్ అయిపోయాను దానికి అంత బ్యూటిఫుల్గా ఉంటున్నాయి అనమాట సో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా అసలు ఏం జరుగుతుందో చూద్దాం థియేటర్లో ఇప్పుడు థియేటర్స్ ఇప్పుడు మనం థియేటర్ దగ్గర ఉన్నాం కదా ఇక్కడ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ తోటి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించింది గతంలో ఇచ్చినటువంటి అనుమతులకు స్వల్ప మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది అటు సోషల్ అకాడమిక్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ కల్చర్ రిలీజియన్ పొలిటికల్ ఫంక్షన్లతో పాటు ఇతర సమావేశాలకు వంద మంది వ్యక్తులకు మించితే సంబంధిత వ్యక్తులు అనుమతి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట సో వంద మంది వరకు ఉండొచ్చు ఎక్కడైనా కూడా పెళ్ళి పెళ్ళిలో కూడా మొన్న ఎట్లనే ఏ మహేష్ గారు మేము యాభై మందికి టిక్కో ఎక్కువ విలువట్లేదండి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళనే పిలుస్తున్నామండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాం కదండి కరోనా గురించి అని చెప్పేసి అంటే పుస్కున నేను పోయినా పోయి చూసే వరకు ఐదు వందల మంది ఉంది రామచంద్ర అనుకొని ఇక దూరం నుంచలే వాళ్ళకు నమస్తే చెప్పేసి వచ్చేసారనమాట సో ఈ టైంలో ఎందుకంటే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అది ఇది అని చెప్పేసి ఏదో అంటున్నారు సో వి టు బి వెరీ కేర్ఫుల్ అలాగే మరి మీకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తెలుసా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఎవరైనా చంద్రమండలం మీద మొట్టమొదట అడుగుపెట్టినటువంటి ఒక వ్యక్తి ఒక సూపర్ మ్యాన్ అయితే వచ్చే వారం చేపట్టే చాంగ్ ఫై మిషన్ కోసం లాంగ్ మార్చ్ ఫై రాకెట్ను చైనా సిద్ధం చేసింది ఈ రాకెట్ ద్వారా చంద్రుడిపైకి ఒక ల్యాండర్ను చైనా అన్నమాట ఇది రెండు మీటర్ల లోతు తవ్వకం చేపట్టినటువంటి జాబిలిపై రాళ్ళు మట్టి శిథిలాలను భూమిపైకి తీసుకురానుందన్నమాట రెండు మీటర్ల లోతు తవ్వకం చేపట్టి తవ్వకం చేపట్టి ఆ జాబిలిపై ఉన్నటువంటి రాళ్ళు మట్టి శిథిలాలను మళ్ళీ ఇక్కడికి అనమాట వీటి ఆధారంగా చంద్రుడి వాతావరణం అలాగే నేలపై పరిశోధనలు కూడా చేపట్టనున్నాయి పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకంలో కేవలం రష్యా అమెరికన్లు మాత్రమే ఈ తరహా ప్రయోగాలు చేపట్టారనమాట సో మరి చాంగ్ ఫైవ్ మిషన్ కోసం లాంగ్ మార్చ్ ఫైవ్ రాకెట్ను సిద్ధం చేసింది మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి మొత్తానికైతే అటేనా ఇట అనేది మనకు తెలియదు మీరు మౌత్ వాష్ వాడుతుంటారా నేనైతే వాడుతుంటాను లిస్టెడ్ మౌత్ వాష్ వాడుతుంటాను నేను ప్రతిరోజు వాడుతుంటాను కానీ ఈ మౌత్ వాష్తో కరోనా వైరస్ ముప్పై సెకండ్లలోనే అంతమవుతుందని చెప్పేసి యూకేలోని కాడిఫ్ యూనివర్సిటీ తెలిపింది అనమాట ఓకే యూకేలోని కాడిఫ్ యూనివర్సిటీ వాళ్ళు క్లియర్ చేశారు వాష్లోని సున్నా పాయింట్ సున్నా ఏడు శాతం సెటీ సెటీ పెరిడినం క్లోరైడ్ రసాయనం వైరస్ను సమర్థవంతంగా అరికడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు శాస్త్రవేత్త పరిశోధనల్లో కూడా వెల్లడైంది డెంటల్ అనే బ్రాండ్ మౌత్వాష్ పన్నెండు వారాల పాటు ప్రొఫెసర్ డేవిడ్ థామస్ బృందంలో ల్యాబ్ పరీక్షలు చేసి ఫలితాలను ప్రకటించింది ఇక కరోనా బాధితులపై ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడొచ్చు అనమాట మొత్తాకైతే డెంటల్ అనే బ్రాండ్ వాష్ను పన్నెండు వారాల పాటు ప్రొఫెసర్ డేవిడ్ థామస్ వాడారు ఆయనకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చేసాయి సో మౌత్ వాష్ వాడే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్ ఏ వాష్ ఈ వాడినా వాడకున్నా చక్కగా ఊళ్ళల్లోకి వెళ్ళేసి హాయిగా వేప చెట్టు కొమ్మలను కొంచెం కింది కనేసి వేప చెట్టు మెడలోంచి ఒక వేప పుల్ల తీసుకొని దాన్ని కచ్ కచ్ కచి కచ్ కచ్ మొత్తం నవలేసి ముందు దాన్ని ఒక బ్రష్లాగా తయారు చేసుకొని వేప పుల్ల వేసుకొని హాయిగా పళ్ళు తోముకొని దాని తర్వాత క్లోజప్ ఎక్కువగా నేను క్లోజప్ ఆడుతుంటాను నా పళ్ళు నిగనిగలా ఆడడానికి కారణం కూడా ఓకే సో దాని తర్వాత క్లోజ్ అప్ వేసేసుకుంటే మజా ఉంటుందండి వేప పుల్ల యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వేప పుల్లను కొనేసేయండి అమెజాన్లో కొన్నారనుకో ఒక్కొక్క వేప పుల్ల రెండు వందల యాభై రూపాయలు అదే ఊళ్ళోకి వెళ్ళి తెంపుకున్నాం అనుకో ఫ్రీ ఫ్రీ అది పరిస్థితి మనతో మాట్లాడడానికి ప్రముఖ డెంటల్ డాక్టర్ రెడీగా ఉన్నారు పద్మజ పద్మజ గారు నమస్తే అండి పద్మజ గారు వేప పుల్ వేసుకున్నాను కదా అక్క అయితే యాక్చువల్గా ఇది ఏమైపోయిందంటే యూనో ఈ స్కైప్ నుండి డైరెక్ట్గా మొబైల్కి వెళ్ళిపోయిందనమాట ఈ మొబైల్లో పేరు పడుతుంది అట్లా ఈ పేరు నాకు సడన్గా గుర్తురాలే తర్వాత కరెక్ట్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మా ఇద్దరు అల్లులు ఉన్నారు అందులో మా బావ కానవల్లే మీరు కానవలే అరే బావేడి అని చెప్పేసి చూసే వరకు బావ హాస్పిటల్కి పోయి ఉంటాడు మీరేమో ఇక్కడ ఉంటారు ఇద్దరు అల్లులు మాత్రం చాలా జబర్దస్త్గా ఉన్నారు కాదు వాళ్ళ మా అమ్మ పెళ్లికి దుంటాం చేద్దాం రెడీ అయి కూర్చున్నారు మీరేమో పిలవట్లేదు వాళ్ళని ఎలా పెళ్లికి వంద మందిని పిలవాలట వంద మందిలో మేము నల్గరమే కదా మీరు ఒక్కరే వంద మందితో సమానం కదా అయ్యగారు అది చాలా మా మీరు ఎలా ఉన్నారు నేను అమ్మా నాన్న అందరు కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ దీపావళి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము వెరీ నైట్ వెరీ నైట్ వరంగల్ వెళ్ళారా అమ్మ వాళ్ళ దగ్గర వరంగల్ వెళ్ళాను దీపావళి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఈ వారానికి జరిపడే సరుకులు సామాన్లు అన్ని తెచ్చుకున్నాయి ఇక ఓ అవునా ఓకే అమ్మాయి ఇస్తారా ప్యాక్ చేసి ఇస్తారా డెఫినెట్గా ప్యాక్ చేసి ఇస్తాము కొన్ని ఈ ఆయిల్ ఫుడ్స్ అవి ఇవి తీసుకురావట్లేదు ఎందుకంటే ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా కూడా ఆ బ్యాగ్ లో ఆయిల్ అంతా పోయి నేను కరాబ్ అయిపోతున్నాయి అందుకే కాలీ వంట అయితే చేసుకోవట్లేదు అంతే నా కరోనా వాళ్ళ వంట నేర్చుకోలేదు వంట నేర్చుకున్నాను నేను చెప్పిన కదా ఇంత ముందు నేను ఒక విషయం చెప్పిన నిన్న చికెన్ వండుకున్నాను ఓకే నిన్న చికెన్ వండుకున్నాను అయితే ఈరోజు ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు మా ఇంటి పక్క వాళ్ళు మటన్ వండుతున్నారు అయితే గుమ్మగుమ స్మెల్ వచ్చేస్తుంది నేనేం చేశానంటే నిన్న ఆల్రెడీ చికెన్ తిన్నాను హ్యాపీగా నాకు మటన్ తినాలనిపించింది ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి నిన్న మిగిలిన చికెన్ను బాగా వెయిట్ చేశాను మైక్రోవేవ్లో వెయిట్ చేసి పక్కింటి ఆంటీ వాళ్ళకి ఇచ్చాను మేడం తీసుకోండి అని ఆ మేడం ఏం చేసింది అయ్యో మహేష్ గారు మీరు చికెన్ ఇచ్చారు ఆ మటన్ తీసుకోండి అని హాయ్ ఇగూడదేనా పర్వాలేదు లే ఇంట్లో చేసింది ఇక అవును అవును కాదు నేను వంట చేసుకుంటుంటే మీరేమో అడుగుతున్నారు కదా నాకు నాకు వంటలు చేస్తుంటే నాకు గుర్తొచ్చినాయి మూడో నాలుగో మీతో షేర్ చేసుకుందామని కూరియలే చెప్పండి చూద్దాం మాకేం చెప్తాను తోట కూర తోటకూరలో తోట ఎక్కడ ఉంది మామా అరే అవును నేను ఇప్పటివరకు నేను అసలు గెస్ వేయలే పాలకూరలో పాలుండవు వెరీ అలాగే తోటకూరలో తోట ఉండదు వెరీ గాడ్ కోతి మీరలో కోతి ఎక్కడ ఉంది అని అడుగుతున్నావు ఏమన్నా ఆన్సర్ ఇదిగో నాకు ఇటువంటి కావాలి ఆన్సర్లు అంటే ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ వంద శాతం న్యాయం చేశారక్క అక్క మీరైతే అవును అవును అయితే ఈ తోటకూర చాలా డేంజర్ అక్క ఇది ఓ కాలనీలో ఇలానే అమ్ముతున్నాడట వాడు తోటకూర అమ్ముతుంటే కాలనీలో లేడీస్ అందరు కూడా కొట్టారట వాడిని బాగా నే అంటే వాడు అన్ని దెబ్బలన్నీ తిన్న తర్వాత వాడి పాపం సైకిల్ అన్నీ వదిలిపెట్టేసి బా చినిగిన బట్టలు అన్నీ ఉన్నాయి రోడ్డు మీద కుంటుకుంటూ వెళ్తూ ఉన్నాడు నేను పిలిచిన ఇటు రారా ఏమైంది ఎందుకు గుంటుతున్నావు ఏంది అని చెప్పేసి ఏమున్నది సార్ నేను ఆకుకూరలు అమ్ముకున్నటువంటి సార్ లేడీస్ అందరూ వచ్చారు సార్ బయటికి నేనేమన్నాను తోటకురా 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 అన్నాను తోటకు ఎందుకు రావాలని చెప్పేసి కొట్టారు సార్ వాళ్ళు

నేనేమనుకుంటున్నా అంటే తొమ్మిది తారాలు కనబడుతున్నాయి ఆమె దాంట్లో అని చెప్పేసి అనుకుంటున్నాను నైన్ తారా అని అనుకుంటున్నా అంతే కదా అయితే నిన్న ఒక ఆర్టీసీ బస్ ఎక్కిన నేను ఈ ఆర్టీసీ బస్సు కుడివైపుకు వంగి ఉంది కొంచెం కుడివైపు వొంగిందనమాట నేను అడిగాను డ్రైవర్ని డ్రైవర్ సాబ్ ఈ ఆర్టీసీ బస్ అయిన సార్ కుడివైపుకి వంగి ఉంది అని అడిగాను అనమాట అంటే కుడివైపుకే కదండి లేడీస్ సీట్ ఉండేటి అని అడిగా ఓకే దట్ సో నైస్ ఆఫ్ యూ అలాగే చిన్నప్పుడు చిన్నప్పుడు ఒక మంచి విషయం చెప్తాను చిన్నప్పుడు చిన్నప్పుడు మనం స్కూల్లో క్లాస్లో ఇంక్ పెన్నులు వాడేదన్నమాట అయితే పక్కి అంటే పక్క ఫ్రెండ్ది ఇంక్ అయిపోతే మనం ఒక నాలుగు చుక్కలు అప్పుగా ఇచ్చేది గుర్తు నీకు అది మెల్లగా ఓపెన్ చేసి ఇంకుది ఓపెన్ చేసి ఒక నాలుగు డ్రాప్స్ అందులో వేసి మళ్ళీ టైట్ చేసేది అనమాట అరే నిన్న నాలుగు చుక్కలు ఇచ్చిన కదా రేపు నాకు ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి అనుకో కదా చిన్నప్పుడు బాగుండేవి మామ అసలు తెలిసి తెలియని వయసులో చేసిన అల్లరంతా భలే సరదాగా ఉంటుంది అవును అయితే నాకు ఎప్పటి ఒక డౌట్ ఉంది అక్క నాకు అడగండి మీరు దయచేసి నాకు ఈ ఈ ఈ మీరు క్లియర్ చేయాలి అంటే నాకే ఈ డౌట్ వస్తుందా లేకుంటే ఏంటో నాకు అసలు అర్థం కాదు మా మామా మీకే డౌట్ వస్తే ఇంక నేను ఎంత మాత్రం అదే అర్థం కాదు ఇప్పుడు అంతరి ఆమె అదేం ఇప్పుడు మీరు పెళ్ళి 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 అంటున్నారు కదా సరే ఇక ఏదో బాధలు పడి నేను పెళ్ళి చేసుకుందామను పెళ్ళి సంబంధం చూస్తే ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నారు సరే డెఫినెట్గా మనం అక్కను చూసుకునే విధానాన్ని బట్టి చెల్లెం కూడా నాకే ఇస్తారని నాకు నమ్మకం ఉంది ఇప్పుడు కూడా ఇక వేరే వాళ్ళకి వెళ్ళికి వేయవచ్చు మహేష్ బాబా చూసుకుంటున్నాడు ఫస్ట్ అమ్మాయిని రెండో అమ్మాయిని కూడా ఆయనకే ఇద్దామని చెప్పేసి అయితే ఈ అక్క చెల్లెళ్ళు భార్యలు అయితే పండుగలోకి మనం పండుగకు పిలుస్తారు కదా ఈ అత్త మామలు అల్లుడికి రెండు జతల బట్టలు పెడతారా ఒక జత పెడతారా అక్క అక్క చెలు ఇద్దరు పెళ్లి చేసుకున్నాం అనుకో పండగ అక్క అంటున్నారు మీరు నన్ను మీరు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను అక్క అంటున్నాను నేను ఏం చేయాలి ఏదన్నా మామ అనబోయి తమ్ముడు అనబోయి నన్ను అక్క అంటున్నారు నేను ఏం చెప్పుకోవాలి బాధలు ఎవరికన్నా నేనేమంటున్నా అంటే అక్క చే ఇద్దరిని పెళ్ళి చేసుకుంటే పండుగకు మన అత్త మామలు పిలుస్తారు కదా అప్పుడు నాకు వాళ్ళు ఇద్దరు బిడ్డలని చేసుకున్నారు కాబట్టి రెండు జతలు బట్టలు పెడతారా ఒక్క జత పెడతారా అని ఆలోచిస్తున్నాకపోవచ్చు అల్లుడే పెట్టాలని అనుకోవచ్చు కూడా అంతే అంటారా ఉంది వెరీ నైస్ సో నైస్ ఆఫ్ వెరీ మచ్ వెరీ గుడ్ అందుకోసమే వాళ్ళు రెండు జతలు పెడితే ఆలోచిద్దామని చెప్పేసి చూసుకుంటున్నా అట్లా అని చెప్పేసి బట్ అనుకున్నా అనుకున్న జరిగితే మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగా నవ్విచ్చారు

నేను ప్లే చేస్తూ ఉన్నాను మీకోసం ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మై డియర్ మామాజ్ అండ్ మోమీస్ మరి చూశారు కదా పద్మగారు చాలా చక్కగా మాట్లాడారు కోతిమీరలో కోతుండదు అని చెప్పేసి ఆన్సర్ చెప్పారు తోటకూరలో తోట ఉండదు అని చెప్పేసి అన్నారు పాలకూరలో పాలు ఉండవు అని చెప్పేసి అన్నారు వాట్ ఏ బ్యూటిఫుల్ ఆన్సర్ ఇలా మన నిజ జీవితంలో మనకు ఇటువంటి తారసపడుతూ ఉంటాయి అటువంటి అటువంటివి ఏమైనా ఉందా ఇప్పుడు మనకు కొన్ని కొన్ని ఆన్సర్లు పంపించారు ఆ ఆన్సర్లను చదివే ప్రయత్నం చేద్దాం ఏమన్నా రి రెస్పాన్సా ఈరోజు ఏమండి ఇంత బాగా రెస్పాన్స్ వచ్చింది ఏంటండి ఈరోజు ముందుగా మనకు ఎవరెవరు ఆన్సర్లు పంపించారో చూద్దాం కుమార్ గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మహేష్ గారు అన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అలాగే తల్లా రవీందర్ మామ హే మామా మహేష్ గుడ్ మార్నింగ్ మైసూర్ మైసూరు ఉండదు మామ పాలకూరలో పాలుండవు మామా అని పెట్టారు అదిరిపోయింది ఆన్సర్ మామూలుకు కూడా లేదు అలాగే అనుష కాల్మీ అన్న అని చెప్పేసి అరే అనుష కాల్ చేశారు మరమరాల్లో మైసూర్ పాక్లో మైసూరుండదు బందరు ఉండదు సర్కార్లో ఉండదు ధర్మాస్పత్రిలో ధర్మం ఉండదు చర్మాస్లో చర్మం ఉండదు వేలంపాటలో పాట ఉండదు వేలం ఉండదు పకోడిలో కోడి ఉండదు వానపాములో వాన ఉండదు చందమామలో మాముండదు జులపాల్లో పాలుండవు కోల్గేట్లో గేట్ ఉండదు చేతబడిలో బడి ఉండదు రాబడిలో బడి ఉండదు సవరంలో వరం ఉండదు అలాగే ఉసిరిడిలో సిరి ఉండదు మునగలో నగ ఉండదు లక్కవరంలో వరం ఉండదు టమాటలో మాట ఉండదు ఏ గురువుగారు సూపర్ కదా అలాగే మరమరాల్లో మరం ఉండదు పుట్టగొడుగులో పుట్టు ఉండదు గొడుగు ఉండదు అలాగే పత్తిపాడులో పత్తి ఉండదు బతుకమ్మలో కమ్ముండదు వలయంలో వల ఉండదు కారం చెడులో కారం ఉండదు దానిమ్మలో నిమ్ముండదు విభూతి పండులో పండుండదు జీలకర్రలో కారం ఉండదు ఈ ఈరోజుకి ఇలా పంపిస్తున్నారని మీరు సో మై డియర్ ఇన్ మామ ఈజీకా ఇంకా చాలా చాలా ఆన్సర్స్ వచ్చేసాయి యా మనకు వాళ్ళి గారు కూడా ఏదో మెసేజ్ చేసినట్టున్నారు ఇప్పుడే చూద్దాం వాళ్ళ ఆన్సర్ కూడా ఓకే అలాగే పాలకూరలో పాలు ఉండదు అలాగే చుక్కకూరలో చుక్కు అటో ఆహా అలాగే ముల్లంగిలో ముళ్ళుండదు అలాగే పొట్లకాయలో పొట్లాలు వామో పొట్లకాయలో ఉండవు బీరకాయలో బీరుండదు కదా వెరీ గుడ్ ఆన్సర్స్ చంపేసారి నిజంగా ఈరోజు ఆన్సర్లతో ఇంకా కొన్ని ఆన్సర్లు కూడా పంపించారు మనకు మామ మహేష్ గారు కాకినాడ కాజాలో కాకినాడ ఉండదండి బందర్ లడ్డులో ఉండదు చింతకాయలో చింత ఉండదండి అన్నారు అలాగే గుత్తి వంకాయలో గుత్తి ఉండదు కదండి మహేష్ గారు వెరీ గుడ్ టైం టేబుల్లో టైం ఉండదు అని చెప్పేసి అన్నారు అలాగే బాల్ కొండలో బాల్ ఉండదు సిరికొండలో సిరి ఉండదు అని చెప్పేసి పంపించారు వెరీ గుడ్ అండి అలాగే వరల్డ్ కప్లో వరల్డ్ ఉండదండి పులిహోరలో పులి ఉండదు లేడీస్ ఫింగర్లో లేడీస్ ఉండదండి జాజికాయలో జాజి ఉండదండి స్వాతిలో స్వాతి పేపర్ ఉండదండి అలాగే పకోడిలో కోడి ఉండదండి మహేష్ గారు అని చెప్పేసి పంపించేశారు అప్పడంలో అప్ప ఉండదండి అని చెప్పేసి అన్నారు అలాగే ఇంకా ఎవరు అప్పడంలో అప్పా ఉండదు అని చెప్పేసి అన్నారు లెంపకాయలో లెంప ఉండదండి అని చెప్పేసి అన్నారు జీలకర్రలో కర్ర ఉండదండి అని చెప్పేసి అన్నారు అలాగే ఫేస్బుక్లో ఫేస్ ఉండదండి బుక్ ఉండదండి అని అలాగే ఏంది బంతిపూలలో బంతి ఉండదండి అన్నారు ఎక్కడ దొరుకుతున్నాయండి సాంబార్లో ఉండదు అని చెప్పేసి అన్నారు టెంకాయలో టెన్ ఉండదండి వంకాయలో వన్ ఉండదండి ఏమండి మెసేజ్లో మెస్ ఉండదండి అని చెప్పేసి అన్నారు అలాగే నెల్లూరు బజ్జీలో నెల్లూరు ఉండదండి అని చెప్పేసి అన్నారు అలాగే ఎవరు రోల్డ్ గోల్డ్లో గోల్డ్ ఉండదు మహేష్ గారు వెరీ గుడ్ ఆన్సర్ అలాగే తలకాయలో కాయ ఉండదండి అని చెప్పేసి అన్నారు నాయన పాలకూరలో పా అలాగే పూత రేకులో రేకులు ఉన్నాయి మహేష్ గారు ఏమండి మీకు ఎక్కంజలు వస్తున్నాయి ఇవన్నీ శనగల్లో నగలుండవు పిక్కలో పిక్కు ఉండదండి తోటకూరలో తోటు ఉండదండి కరివేపాకులో వేపాకు ఉండదండి పాలకూరలో పాలున్నాయండి అలాగే బత్తాయి గాళ అభివృద్ధిలో అభివృద్ధి ఉండదండి అలాగే ఎటకారం మమకారంలో కూడా కారం ఉండదండి మహేష్ గారు అని చెప్పేసి అంటున్నారు అలాగే అన్నపూర్ణలో అన్నం ఉండడండి అని చెప్పేసి అంటున్నారు తలకాయ మొట్టికాయలోనూ ఏకాయ ఉండదండి అని చెప్పేసి అంటున్నారు అలాగే చిలకడదుంపలో చిలక ఉండదండి అంటున్నారు లేడీస్ ఫింగర్ లేడీ ఉండదండి అని చెప్పేసి అంటున్నారు మదనపల్లిలో మదన్ ఉండడండి అంటున్నారు మ్యాన్సన్ లో హౌజ్ ఉండదు మహేష్ గారు అలాగే పావురాయిలో చివరగా రాయి ఉండదండి అంటున్నారు బాతే చంపేశారు కదండి అసలు ఏమన్నా ఆన్సర్స్ ఇవన్నీ కూడా వాడే బ్యూటిఫుల్ ఆన్సర్స్ టుడే నాకు అర్థమైపోయింది ఏమండి ఎంత క్రియేటివిటీ ఎంత నాలెడ్జ్ ఉందండి మీకు మీ అటువంటి వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలు కావడం ఆత్మీయులు కావడం మేము చేసుకున్నటువంటి పుణ్యం మనం చేసుకున్నటువంటి పుణ్యం వి ఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ యాక్చువల్గా ఎన్ని ఎన్ని మెసేజ్లు అండి ఈరోజు నేను చదవలేకపోతున్నాను ఇంకా చాలా వచ్చాయి బట్ క్షమించండి ఈరోజు నేను కొన్ని మెసేజ్లు చదవలేకపోయాను ఆ వాళ్ళందరికీ కూడా అలాగే ఏంటది గోకరకాయలో గోకుడు ఉండదా చంపేయండి సార్ చంపేయండి ఏమండి గోకర్కాయలో గోకుడు ఉండదంటే నేను ఏం చేయాలండి బట్ బడే వండర్ఫుల్ ఆన్సర్ వండర్ఫుల్ ఆన్సర్ అమెరికా నుండి పంపించారు వీళ్ళ పేరు పెట్టలేదు అనుష గారు అలాగే చిమ్మప్పటి శ్రీరామూర్తి గారు రవి గారు వీరేంద్ర గారు అలాగే సుధాకర్ గారు అలాగే సౌజన్య హియర్ అని చెప్పేసి పంపించేసారు వాడే వండర్ఫుల్ ఆన్సర్ టుడే అలాగే పద్మగారు అడిగారు నాకు షాపింగ్ మాల్ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేయండి మామ అని చెప్పేసి అన్నారు డెఫినెట్గా డెడికేట్ చేసే ప్రయత్నం చేద్దాం యాక్చువల్గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ని న్యూస్ తీసుకొచ్చానో ఈరోజు బట్ అన్ఫార్చునేట్లీ నేను ఈ న్యూస్ అన్ని చెప్పలేకపోయాను డెఫినెట్గా రేపటి తెల్లారుందో మా కార్యక్రమంలో మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మీ మామా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు అలాగే ఈ కార్యక్రమం రాత్రి మళ్ళీ మీకు టూ థర్టీ టు ఫోర్ థర్టీ లేదంటే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ డెఫినెట్గా వస్తూ ఉంటుంది మధ్యలో ఇది రికార్డెడ్ షో టైమింగ్స్ చేంజ్ అయిపోయాయి అలాగే ఇది యూట్యూబ్లో కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూట్యూబ్ మీరు వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఇట్లా మనం అప్లైడ్ చేయగానే అంటే మీకు మేము ఆ వీడియో తెల్లారందో మామా మామ షో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఏ టైంలో అంటే ఆ టైంలో మీరు చక్కగా వినొచ్చు అలాగే పూర్ణ గారు మామా మహేష్ గారు నమస్తే అండి మామా మహేష్లో మామలేడు ఓన్లీ మహేష్ ఉన్నాడు వెరీ గుడ్ పూర్ణ గారు వెరీ నైస్ అండి అలాగే పద్మగారు అడిగినటువంటి ఈ షాపింగ్ మాల్ పాట వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆత్మీయులందరికీ డెడికేట్ చేస్తూ రేపు మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం